రుద్రంగి మండల కేంద్రంలో వలస కూలీలకు కార్మికులకు పోలీసు శాఖ తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సిఐ వెంకటేష్, ఎస్ఐ వెంకటేశ్వర్లు. రుద్రంగి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సోమవారం రోజున మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పలువురు వలస కూలీలు కార్మికులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేష్ మాట్లాడుతూ ఉపాధి లేక వలస కూలీల ఇబ్బందిని తెలుసుకొని వారికి బియ్యం పంపిణీ చేశామని తెలిపారు. గ్రామం కోసం కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని వారికి కూడా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. నిరుపేద కుటుంబాలు ఏవైనా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకొని వచ్చి వారికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్, ఆర్ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ భాషా, కానిస్టేబుల్ రాజశేఖర్, సురేష్, వికాస్, ప్రశాంత్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. నమస్కారం. ఈరోజు రుద్రంగి పోలీస్ స్టేషన్ లోపల రుద్రంగి ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ తరఫున ఈ రుద్రంగి గ్రామం మండలంలో ఉన్నటువంటి పార్శ్వద కార్మికులకి అండ్ మైగ్రేటెడ్ లేబర్కి 60 మెంబర్స్కి బియ్యము మరియు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా ఎవరైతే కొంచెం పూర్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఇక్కడికి మైగ్రేటెడ్ లేబర్ ఎవరైతే వచ్చారో మైగ్రేటెడ్ లేబర్ అందరికి కూడా గవర్నమెంట్ బియ్యము అంటే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఇస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి 500 రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 380 మెంబర్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఇంకొంతమందికి అందాల్సి ఉంది. వాళ్ళ లిస్టు కూడా మేము గవర్నమెంట్కి పంపించడం జరిగింది. వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. అందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అన్నీ అందే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఎవరికైనా ఇంకా లేబర్ కానీ ఇంకా వేరే ఇక్కడ పనిచేసేటువంటి మైగ్రేటెడ్ లేబర్ ఇటుకబడ్డీలో పనిచేసే వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా కావచ్చు మన దగ్గర ఎవరైతే ఆకలితో ఉన్నారో ప్రాబ్లం వాళ్ళకి ఏమైనా ఉంటే నిత్యావసర వస్తువుల కానీ ప్రాబ్లం ఉంటే అది మా దృష్టికి తీసుకురావాలి. ఏదో అంటే కన్సర్న్ అథారిటీ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకు మేము ఏదో ఒక విధంగా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ లేదంటే ఏ రకంగా కానీ వాళ్ళకి ఆ నిత్యావసర వస్తువులు సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా సమకూరుస్తాం. అంతే తప్పితే లాక్డౌన్ బ్రేక్ చేసి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా బయటకు వెళ్ళిపోవడం, వాళ్ళ సొంత నేటివ్ ప్లేస్కి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ వాళ్ళు అటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే ప్రతి దగ్గర చెక్ పోస్ట్ ఉన్నాయి, ఎక్కడ దొరికినా కానీ వాళ్ళని తీసుకొచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా లాక్డౌన్ ఉల్లంఘించకూడదు. అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో ఉండండి. అప్ టు మే 7 వరకు వాళ్ళ ఇళ్ళలో ఉండండి. బైక్ల పైన కూడా బయట తిరగండి. నిత్యావసర వస్తువుల కోసం ఎవరో ఒకరు వెళ్ళరు, వచ్చి తీసుకొని వెళ్ళండి ఫ్యామిలీ నుంచి. దట్టు అది డైలీ రావాల్సిన అవసరం లేదు. ఒకసారి వస్తే ఒక వీక్ డేస్కి 10 డేస్కి సరిపడి తీసుకెళ్ళండి. బట్ అన్నసరిగా తిరిగితే కన్సర్న్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అండ్ కేసులు పెట్టడం జరిగింది. ఆల్రెడీ రుద్రంగి పోలీస్ స్టేషన్లో ఒక 3 కేసులు పెట్టడం జరిగింది. ఒక 9 బైక్లు కూడా సీజ్ చేయడం జరిగింది. సో అన్నసరిగా తిరిగి కేసులలో ఇప్పుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మీ ఫ్యామిలీని అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే ఈ కరోనా స్ప్రెడ్ను అరికట్టిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా మీరు దేశానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో అందరూ బీ స్టేయింగ్ హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.